భగవద్గీత చదివితే కులాలు మతాలు ఏం లేవమ్మా, ఉన్నది ఒకటి. సహోదరు ఎప్పుడైనా భగవద్గీత చదివిందా? చదివి ఉంటే ఈ మాటలు మాట్లాడుతుందా? ఒకసారి ఆలోచించండి. భగవద్గీతలో కులాలు లేవంట. భగవద్గీత చదివితే ఆ మాట అనది. భగవద్గీత చదవలేదేమో. ఒకవేళ చదివినా సరే హైందవ సహోదరుల్ని మభ్యపెట్టి వాళ్ళని ఇంకా ఈ బానిసత్వంలో ఉంచాలని ప్రయత్నిస్తుందేమో. ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం చదువుదాం. అర్జున విషాద యోగంలో మనం చూస్తే, అర్జున విషాద యోగం 43లో ఏమంటుందంటే, వర్ణ సంకరం వలన కులగాతుకుల వలన కులాన్ని సరిగా కులధర్మాన్ని సరిగా పాటించిన వారి వలన సనాతన ధర్మాలు కులధర్మాలు ఆశ్రమ ధర్మాలు నశిస్తాయి అని మాట్లాడుతుంది అర్జున విషాద యోగం 42వ శ్లోకంలో. కులధర్మాలు సనాతన ధర్మాలు, సనాతన ధర్మమైనటువంటి కులధర్మాలు వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు ఎలా నశిస్తున్నాయంటే, కులాన్ని పాటించిన వారి వలన నశిస్తున్నాయి, కులధర్మాన్ని పాటించిన వారి వలన. అంటే ఈ వృత్తి, ఎవడైతే మంగళవాడు ఉన్నాడో వాడు కత్తిరించాలి, ఎవడైతే చాకల వాడు ఉన్నాడో వాడు బతను ఉతకాలి, ఎవడైతే కాపువాడు ఉన్నాడో వారు కాపు కాయాలి. వీళ్ళు ఇవి తప్పిపోయి వేరే పనులు చేశారనుకోండి, వ్యాపారం చేశారనుకోండి, వ్యాపారం చేయవలసిన బాధ్యత ఎవరిది? కోటు వాళ్ళది. లేదు అధికారులుగా పరిపాలన చేస్తారనుకోండి, క్షత్రియులుగా, అప్పుడు వీళ్ళు ఆ ధర్మాన్ని తప్పుతున్నట్లు. పని మారితే, వీళ్ళు చేయవలసిన పని కాకుండా వేరే పని చేస్తే కులధర్మాన్ని విడిచిపెడుతున్నట్లు. ఈ కులధర్మాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు కులఘాతుకులు అంట, వీరి వలన కులధర్మాలు నశిస్తున్నాయంట, వాళ్ళు చేయవలసిన వృత్తులు నశిస్తున్నాయంట, వాళ్ళు చేయవలసిన పనులు నశిస్తున్నాయంట. అంటే వీడు ఎప్పుడూ కూడా బానిసగా ఉండాలి కానీ వీడు వ్యాపారం చేయకూడదు, వీడు చదువుకోకూడదు, వీడు అధికారంలోకి వెళ్ళకూడదు, వీడు బానిసగా ఉండాలి కానీ వీడు ఒక బ్రాహ్మణుడిగా అంటే పూజారిగా చదువు చెప్పేవాడిగా ఉండకూడదు అనేది ఈ భగవద్గీత యొక్క, ఈ కృష్ణుడి యొక్క ముఖ్య ఉద్దేశం, సారాంశం. ఈ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం అది. అర్థమవుతుందండి. కనుక ఇంకేముంది మనం చూద్దాం. అర్జున విషాద యోగం 40లో ఏమని మాట్లాడుతున్నాడంటే, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృతజ్ఞం అధర్మ అభిభవితి ఉథా అని ఉంది. అంటే కులము అనేది సరిగా పాటించకపోతే సనాతన ధర్మం అయిన కులధర్మం నశిస్తుంది. కులము యొక్క పని అనగా కులధర్మం నశిస్తే కులం ఉండదు. అర్థమవుతుందండి. కులం అనేది సరిగ్గా పాటించకపోతే కులధర్మం, కులము చేయవలసిన పని నశిస్తుంది. ఆ కులం చేయవలసిన పని ఏదైతే ఉందో, ఎవరికి ఏ పని అప్పజెప్పబడిందో, ఆ పని వాళ్ళు చేయకుండా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవడము, లేకపోతే ఏదైనా ఇప్పుడు టీచర్గా అయ్యి వారు పాఠాలు నేర్పించుకోవడం ఇవన్నీ చేశారనుకో, వారు చేయవలసిన పని అక్కడికి ఆగిపోతుంది. అది వారు చేయవలసిన పని. కుమ్మరు ఉన్నాడు, వాడిని కుండలు చేయాలి, కుండలు చేయకుండా వెళ్ళి వ్యాపారం చేశారనుకోండి, ఆ పని అక్కడితో క్లోజ్ అయిపోతుంది. వాడు వ్యాపారం చేసుకుంటాడు, వాడికి వచ్చిన కుమారులు వ్యాపారం చేసుకుంటారు. లేకపోతే ఇంకొక మంగళవాడు, ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, ఆ పని మానేసి, బార్బర్ పని మానేసి వెళ్ళి టీచింగ్ చేస్తున్నాడు అనుకోండి, పాఠాలు చెప్తున్నాడు అనుకోండి, ఆ పని మానేసి పాఠాలు చెప్తున్నాడు కనుక ఆయన కులఘాతుకుడు, కులాన్ని ధర్మాన్ని పాటించట్లేదు కనుక వారు వలన ఏమవుతుందంటే, చివరికి కులధర్మం నశిస్తే, కులము చేయవలసిన పని నశిస్తే, కులము చేయవలసిన వృత్తి నశిస్తే లాస్ట్గా కులమే ఉండదంట. ఈయన మాట్లాడతాం ఎవరు? శ్రీకృష్ణుడు. ఎవరు? భగవద్గీత. ఓకేనా? భగవద్గీత చదవని యొక్క అక్కకి బుద్ధి చెప్పండి ప్రేమైన వాళ్ళ. మీరు భగవద్గీతను కొనుక్కొని చదవండి. దాని యొక్క సారాంశం ఏంటో లోపలికి వెళ్ళి చదవండి.